హాయ్, వెల్కమ్ టు డాక్టర్ ఆఫ్ ఏఆర్కే ఛానల్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం రాగి సూప్ ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను దానికోసం 2 క్యారెట్లను తురుముకున్నాను అన్నమాట. ఇలా తురుముకుంటే బాగుంటుంది. గ్రీన్ బఠానీ ఉంటుంది కదండి, ఇలా చిక్కుడు కాయల్లో ఉండే గ్రీన్ బఠానీ మాత్రం యూజ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. మనకి ప్యాకింగ్లో వచ్చిన గ్రీన్ బఠానీలో కలర్ వేస్తారండి, అవి ఎంత టేస్ట్గా ఉండవు. ఇవి ఒరిజినల్ కాబట్టి ఇది మనకి ఆరోగ్యానికి మంచిది. అలాగే నేను మిరియాల పౌడర్ స్పూన్ తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం, 3 స్పూన్స్ మనకి రాగి పిండి, అంటే సోడిపిండి అని కూడా అంటారు కదండి, రాగి పిండి లేదా సోడిపిండి, 1 కప్పు ఉల్లిపాయలు, అంటే 1 ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కను కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి 2, కొంచెం వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ఇవి ఉంటే మనకి రాగి సూప్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రాగి సూప్, తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి, చాలా మంచిది. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కట్ చేసాం కదా, అవి అలా ఆయిల్లో వేగనివ్వండి. మిరియాల పౌడర్ ఉంది కదా, 1 స్పూన్, చిన్న స్పూన్తో తీసుకోండి. మీకు చూపించడం కోసం నేను 1 చిన్న స్పూన్లో వేసి చూపిస్తున్నాను, చూసారు కదా. ఎందుకంటే ఘాటు ఉంటుంది కదండి, పిల్లలు తినడానికి ఇష్టపడరు. కొద్దిగా వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి. ఇలా వేగుతునేటప్పుడే గ్రీన్ బఠానీని మనం సిద్ధం చేసుకున్నాం కదా, అవి వేసుకోండి. ఇలా వాడిన గ్రీన్ బఠానీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి. క్యారెట్ మనకి ఏమైనా క్యాప్సికమ్ గట్ట వేసుకోవాలంటే వేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా ఇంట్లోనే సూప్ రెడీ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గనివ్వండి. ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. మగ్గుతాయి కదా ఆనియన్స్, గ్రీన్ బఠానీ, క్యారెట్. చక్కగా టేస్టీగా మన ఇంట్లో మనమే చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో మనం 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరగనిద్దాం. ఈ వాటర్ని 2 లేదా 3 గ్లాసులు వేసుకోండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే ఈ సూప్ వచ్చేసి కొంచెం పలచగా ఉంటే దించేటప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట. అందుకని నేను 3 గ్లాసులు వేసుకున్నాను. అలా 3 స్పూన్స్ పిండిని 1 గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని కొంచెంగా కలిపేసుకోండి ముందుగా, ఎందుకంటే సూప్లో వేసుకునేటప్పుడు ఉండలుగా లేకుండా మనకి లిక్విడ్లా వేసుకుంటే ఉండలు అనేవి కట్టవండి. అందుకనే 1 గిన్నెలో కొద్దిగా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తంగా కలిపేసుకోండి లిక్విడ్ లాగా. చాలా బాగుంటుందండి. ఇలా రాగి పిండితో హెల్దీగా పిల్లలకి సాయంత్రం ఇలా చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇష్టంగా తింటారు, చాలా మంచిది, హెల్దీగా ఉంటారు. చాలామంది ఈ పిండితో అంబలి, రాగి జావా అని చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు అదే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఈ వాటర్ అనేది బాగా మరుగుతుంది, చూసారు కదా ఇలా తెరులుతునేటప్పుడు. మనం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఇందులో మనం ఆ కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. వాటర్తో కలుపుకున్నాం కాబట్టి ఉండలు కట్టదండి, అయినప్పటికీ కూడా ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల ఇంకా నీట్గా వస్తుందండి. చూసారా ఇలా పలచగా కనిపిస్తుంది కదా, ఇంకా సేపు ఉంచే కొద్దీ చిక్కు పడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా చిక్కు పడిపోతుంది అన్నమాట, అందుకనే ఫస్ట్ కొద్దిగా పలచగా ఉండేటప్పుడే కొంచెం మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంది అన్నారు. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇలాగే మీ అందరూ కూడా నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సూప్ అయితే రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి సూపర్ సింపులీ రాగి సూప్ అండి. చాలా టేస్టీగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో బాగా టేస్టీగా ఉండే రాగి సూప్ రెడీ అయిపోయింది కదా. తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.